పరిశుద్ధ ప్రవాహిని ఇది పరమాత్మ ప్రబోధిని పరిశుద్ధ ప్రవాహిని పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. మా దేవుడు నీవు తప్ప గొప్ప దేవుడు తప్ప విడిపించే దేవుడు లేవున్నాయన. యేసయ్య స్తోత్రం నాయన. వెంటకాలం గురుడిని విడిపించే దేవుడు నీకు స్తోత్రం నాయన. మా ఉదయాన్ని ఎసు దేవాలయ స్తోత్రం నాయన.
ఆ శాంతి ఆ సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్.
హల్లెలూయా కాబట్టి ఆ విధంగా సంఘం మనమందరం కూడా ఆ శాంతిని సమాధానాన్ని పొందుకోవడానికి లోకంలో మనందరం కూడా ప్రయాసపడాలి. అంతేగాని నువ్వు దేశాలు తిరిగినా విదేశాలకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కదండి ఇది దొరకదు. మనకి అల్పకాల సంతోషం రావచ్చు కదండి, ఈ సంతోషం తప్పని చెప్పట్లేదు. అయితే అసలైనటువంటి సంతోషము సమాధానము శాశ్వతమైనది నిత్యమైనది ఏంటంటే దేవుని సన్నిధి. అది దావీదు మహారాజు చూడగలిగాడు తన యొక్క రాజ ప్రస్థానములో. ఎన్ని సంవత్సరం పరిపాలన చెప్పడం దావీదు మహారాజు చెప్పాలి, నాలుగు పక్క సున్నా పెడితే ఎంతమ్మా 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఎన్నో ఉడుదురుగులు చూశాడు, ఎన్నో అపజయాలు ఎన్నో చేయాలి కదండి, అనేక రకాలను చూశాడు. అయినప్పుడు కూడా ఎక్కడ నెమ్మది లేకుండా పోయింది. అయితే అందుకని అంటాడు ఆయన, ఎప్పుడైతే నేను తూర్పు తట్టు కిటికీలు తీసి రిష్లేము దేవాలయం చూస్తూ ప్రార్థన చేస్తానో అప్పుడే నాకు సంతోషము సమాధానం కలదని దావీదు మహారాజు చెప్పాడు. సో నన్ను నడుస్తా హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మనందరం కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాన్ని సంఘం పొందుకున్నట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడే మనకి ఇలాంటి సంతృప్తి అమ్మ దేవుడు కనిపిస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. అమ్మాయి దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు గత వారం వద్ద కూడా మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని పరిచర్యలు వాడుకున్నాడు. మరి వజ్రము గారి ఇంటి వద్ద కృతజ్ఞత ప్రార్థన పిడుగు జరిగింది. దేవుడు వారి యొక్క నూతన ప్రభుత్వం వెళ్ళినప్పుడు ప్రార్థన పెట్టుకున్నారు, సంఘస్థులు వచ్చారు, అన్నమ్మ సవాలు వచ్చారు, చాలా సంతోషం. అదేవిధంగా మన కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీని యొక్క మరి పరిచయం జరిగించాము, దాన్ని బట్టి కూడా సంతోషిస్తున్నాము. దీని తరపున మరి సంఘం తరపున బ్లైండ్ స్కూల్లో మదర్ తెరిసా గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అక్కడ కొంత కార్యక్రమం జరిగించాము, చాలా సంతోషం. పెద్దలు వచ్చారు అక్కడికి మన సేవను పొందాడే ఒక క్రైస్తవ ఒక ఆయన ఇచ్చిన ఏమంటారు దాన్ని స్టేట్మెంట్ ఏంటంటే టెస్టమెంట్ సాక్ష్యం. దిస్ ఇస్ బికాస్ ఓన్లీ ద క్రిస్టియన్స్ దేవుని స్తోత్రం యుద్ధం హల్లెలూయా. ఇది ఎందువల్ల కలిగిందంటే ఓన్లీ క్రిస్టియన్ క్రైస్తవులు ఒక్కరికే ఇది సాధ్యమైంది అని చెప్పారు. దేవుని స్తోత్రం యుద్ధం హల్లెలూయా. ఇది సేవా కార్యక్రమ అగ్నేషియస్ ఆమె పేరు ఏదో ఉంది కదా, అయితే ఆమె మొదటి తెలుసుగా పిలుస్తున్నాం. కారణం ఏంటంటే ఆమె చిత్తశ్రీయా దేశం నుంచి దేశానికి వచ్చి యుగస్థలికి వచ్చి తన చిన్ననాటి దేవుని సమర్పించుకొని మన దేశానికి వచ్చి కలకత్తా రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ఆమె అనంత పర్యంత ఇక్కడే ఉండి కుష్ఠరోగులు పేదలు మురికి వారు వాడలు ఉన్నవారు ఆమె అన్నిటికీ సేవ చేసింది. ఆమెను ఆ సేవా స్ఫూర్తిని నింపింది ఎవరంటే ఆమె ఉంది. అనేకులు నన్ను స్ఫూర్తి మీరు నన్ను స్ఫూర్తిగా తీసుకొని చాలా కార్యక్రమాలు ప్రారంభించారు. నా స్ఫూర్తి ఎవరంటే నా దేవుడు యేసు ప్రభు చెప్పింది అమ్మా హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడమ్మా, యేసు ప్రభు చెప్పిన పేదలను కనిపించమన్నాడు, నిన్న వారిని పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి ఆ వాక్యాన్ని తీసుకొని ఆమె ఈ దేశానికి వచ్చి మురికి వాడంలో రోడ్డు పక్క ఉన్న బిడ్డలను కుష్ఠరోగులు మనం ముఖ్యంగా కదా ఆమె అనేక జీవితాలను బాగు చేసింది. ఆరోగ్యం ఏమే కాకుండా వాళ్ళకి ఆహారం ఏమే కాకుండా వాళ్ళ ఆశ్రమాలు కలిగించడమే కాకుండా దేవుని వాక్యాన్ని చెప్పగలిగే ధన్యత పునీత బాగునేటువంటి మదర్ తెరిసా గారు. అందుకనే ఆమె ప్రపంచం అంతా కూడా ఏమని కొనియాడతారు చెప్పున్నామని చెప్పాలి. ఒక ఇద్దరు తల్లి ముగ్గురు బిడ్డలకు తల్లికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు చూసుకోవడమే ఎంతో కష్టం నేటి దినాలు. మరి ఆమె డబ్బుని చేయలే ఏమి కదండి, అందుకే డబ్బుని చేసింది కాదు, డబ్బులు లేకుండానే ఆనాడు అక్కడున్నటువంటి మరి పేదల దగ్గర ధనుకుల దగ్గరికి పోయి ఆమెను అడిగితే ఎవరు ఏమి సహాయం చేయలేదని ఆయన దగ్గరికి డబ్బు అడిగిందంట. అయ్యా నాకు స్థలం ఇస్తే నేను ఒక చిన్న ఆశ్రయం కట్టుకొని ఈ భారతదేశంలో మన పట్ల ఉన్నటువంటి ఈ కుష్ఠరోగులకు అనాథ బిడ్డలకు నేను మరి ఆశ్రయం కలిగిస్తాను చూసుకుంటానంటే మానవుడి అతను ఒప్పుకోలేదు. ఒప్పుకుపోయినా అడుగుతా ఉన్నాడు చేయి జోడించి అడుగుతా ఉంటే మామూలుగా మానవాడి వేసిన నోట్లో ఏదో పెట్టుకుంటారు, పొగాకు తంబాకు లేదా కిల్లి ఏదో పెట్టుకుని ఉంటుంటారు. ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కడ చూస్తుంటాం ఏ కానీ కోట్లేదంట చూసి చూసి గట్టికి పోయి దోషంలో ముంగుంచాడు.
ఇది ఇస్తామ అతిని నేను చూస్తే అయ్యా నువ్వు ఇచ్చింది నేను తినగలను నేను తింటా కావాలంటే అయితే నాకు మాత్రము ఆ స్థలం ఇవ్వయ్యా అని అడిగినాను ఎవడిందమ్మా ఆ స్థలం ఇస్తే పేదలైన వారికి నేను అడగకుండా ఇది ఇచ్చావయ్యా అయితే అడుగుతున్నాను కొన్ని దినాలుగా నువ్వు ఇవ్వలేకపోతున్నావు ఇప్పటికైనా నువ్వు నాకు ఇస్తే నేను అక్కడ బిడ్డలకు ఒక మంచి ఆశ్రయం పెట్టుకుంటానని ఆ పోరాడితే అప్పుడు ఆయన కనికరపడి జాలిపడి అదే ఎక్కడో దేశం నుంచి వచ్చిందేమా నా బిడ్డల కోసం నేను ఒక రూపాయి కూడా వీళ్ళకి సహాయం చేయలేకపోతున్నానే ఎక్కడో దేశం నుంచి వచ్చి ఊరికైనా ఊరు కదండి ఆహారం తట్టింది కదండి అనేక రకంగా బాధపడుతుంది ఆమెకప్పుడు ఒంట్లో రోగం వచ్చేసేసింది ఎన్ని చేస్తే అది చూసి వెంటనే ఆ స్థలాన్ని ఆమె రాసి ఇచ్చేసాడు హల్లెలూయా హల్లెలూయా నిర్మల హృదయని ఏంటి దాని పేరు ఆశ్రమం ఇప్పుడు అదే అక్కడే ఆయన ఆమె స్థాపించింది ఇప్పుడు 100,000 అనేక మంది లక్షల మంది కుష్ఠరోగులు ఇంకా బిడ్డలు మురికి వాళ్ళు అందరినీ అక్కడ ఆమె సాధిస్తూ ఉంది దేవుని స్తోత్రం హల్లెలూయా మరి అలాంటి గొప్ప పుణ్యమూర్తి మహానుభావరాలు ఆమె మాట అదే నేను స్ఫూర్తి అంతా కూడా నాకు దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని బట్టి నా దేవుడు నాకు చేసినటువంటి మేలును బట్టి ఆయన మేలును తలపోసుకుని దేశం రావడం జరిగింది ఇక్కడ దేశంలో నేను ఈ కార్యం చేస్తుంది నిజంగా గొప్ప సేవ చేస్తుంది అందుకని ప్రపంచానికి ఆమె ఒక తల్లిగా ఆమె జనులు కొనియాడుతున్న నేటి కూడా ఆమె యొక్క సేవలు మనకు ఆలస్యంగా నిలిచినాయి నీ వంతు నా మనం ఏం చేస్తామని ఆలోచన చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత 24:44 కూడా కీర్తనకు చూస్తున్నాం కదా నేను చెరసాలలో ఉన్నాను మీరు చూడరాలేదు నీ వస్త్రహీనంగా ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇవ్వలేదు ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్ట రోగిగా ఉన్నప్పుడు చూడరాలి సో వీటన్నిటి కూడా మనం తీసుకోవాలి తీసుకోవాలి మనం దేవునిలో భక్తిగా ఉండాలి అదే రకంగా దేవుని యొక్క సేవా కార్యక్రమం కూడా మనం జరిగిస్తున్నప్పుడే ఈ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి అప్పుడు దేవుని యొక్క దేవుళ్ళు మనకు కలుగుతాయి దేవుని స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఆ విధంగా మరి మొదటి తెలుసు కలిగే కార్యక్రమాలు మేము పాల్గొన్నాము మరి మంచి టెస్టిమనీ సాక్ష్యాన్ని అతను ఇచ్చాడు ఇది కేవలం ఒక క్రైస్తవుల మార్గే వారికి మాత్రమే చెల్లిద్దండి పాస్టర్ సాంప్రాట్ గారు అన్నప్పుడు నిజంగా సంతోష అతను ఒక హిందూ ఆయన ప్రభుత్వ సేవా కార్యక్రమం జరిగిస్తూ ఉంటాడు బట్ ఆయన చెప్పిన సాక్ష్యం చూడండి ఇది కేవలం ఒక క్రైస్తవులకు మాత్రమే ఇది చెల్లిద్దండి సేవా దృక్పథము ఈ స్ఫూర్తి వాళ్ళకు మాత్రమే చెల్లింది వారిలో మీరు కూడా కొన్ని కార్యం చేస్తున్నప్పుడు అది చాలా సంతోషం వేస్తుంది దేవుని స్తోత్రం హల్లెలూయా దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లునుగా దేవుని స్తోత్రం ఇస్తున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇదిన దేవుని వాక్యంలోని అంశము పోరాటం రాసుకున్నాము ఏం చెప్పండి ఇదిన పోరాటం గురించి ఇది ఆత్మీయమైన పోరాటం అనండి యుద్ధములు అనండి మనం జరిగిస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము లేచిన కాడి నుంచి కూడా వి ఫైట్ ఏం చేస్తాం చెప్పండి మనం ఫైట్ చేస్తుంటాం పోరాటం జరిగిస్తూనే ఉంటాం చాలా మంది వ్యాధుల మీద కదండి రోగముల మీద ఫైనాన్సెస్ అంటే ఆర్థికమైనటువంటి ఇరుకుల మీద కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఇక మనం ఎక్కువగా ఆలోచన చేస్తే దేశాల్లో మరి రాజులు మంత్రులు తర్వాత అధిపతులు అధికారులు కదా వాళ్ళందరూ కూడా దేశ దేశాలుగా వారి వారి దేశం కోసము వారి వారి పార్టీల కోసం మనుషులు పోరాటము జరిగిస్తూనే ఉన్నారు మీకు అర్థమైందమ్మా నేను చెప్తున్నాను పోరాటము జరిగిస్తూనే ఉన్నారు పోరాట స్ఫూర్తితో మనిషి లోకంలో ఉన్నాడు మనిషి కానీ చెడు కానీ ఉన్నాడు ఇది పోరాటము జరుగుతూనే ఉంది ప్రతి మనిషి లేచిన కాడి నుంచి లోకంలో పోరాడుతూనే ఉన్నాడు పోరాడుతూనే ఉన్నాడు అందుకనే ఈ మధ్య మనకి ఈ కరోనా వచ్చినప్పుడు ఒక ఆయన ఒక మాట అన్నారు మనం పోరాడుతున్నది రోగి మీద కాదు ఎవరి మీద అంటమ్మా వ్యాధి మీద చెప్పండి కదా రోగి మీద కానీ కాదు కానీ వ్యాధి మీద మనం పోరాడుతున్నాం మన యుద్ధం అన్నారు నిజమే కదా కరోనా వచ్చినప్పుడు మనుషులు ప్రపంచం అంతా కూడా అమ్మా ఎట్ట అయిపోయి చెప్పండి గడ 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 ఆడిపోయాడు కదా బయటికి రావాలంటే భయం ఏదో చూడాలన్న భయం కదా ఆ రకంగా మనుషులు ఎట్ట అయిపోయారంటే ఫోన్లో మాట్లాడడం ఉపయోగిస్తుంది ఫోన్ల ద్వారా కరోనా వచ్చింది అట్లా మనుషులు పోరాటము జరిపిస్తూనే ఉన్నారు సరే మనం దేవుని వాక్యంగా మనం కొన్ని మాటలు ఈ లోకంలో మరి ఈ సంబంధమైన ఈ జీవన దైనందిన జీవితంలో
మనం ఏ విధంగా జీవించాలో మన పోరాటం ఏందో మనం కొద్ది నిమిషాలు వాటిని ధ్యానించుకుందాం. మనందరూ తెలిసిన మాటే, మంచిగా పోరాడిన వ్యక్తి బైబిల్లో ఒకతను ఉన్నాడు కదండి, అమ్మా ఆ పౌలు పోరాడు కదా, పౌలు చక్కగా ఈ లోకంలో పోరాడు కదండి, మంచి పోరాటము, గొప్ప సాక్ష్యం చెప్పాడు పౌలుకి కదా, గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఆ 2 Timothy 4:7 నేను పొరుగు కడముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుని ఆ నీతి కిరీటము ఉంచబడిన చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి స్తోత్రము నాయన, ఈ సమయంలో ప్రభు మేము నీ వాక్యాన్ని ధ్యానించినందుగా నీ కృపను అనుగ్రహించండి నాయన. నీ వాక్యం దొంగిలించకుండా నీ వాక్యానికి ఆటంకం కలిగించే అపవాది శక్తులను, అంధకార శక్తులను నజరేయ యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి, బంధిస్తున్నాము తండ్రి, బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్ చూద్దాం. ఆమేన్. పౌలు గారు మంచి పోరాటం అనేది ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. దానికంటే ముందుగా ఇంకా మనం 2000 సంవత్సరాలు లేకపోతే ఇంకా దానికంటే ముందుగా దాదాపు మనం 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక ఆయన పోరాడాడు రాత్రి అంతా. కదా చూడండి, ఆ ఆది కాండము చిన్నమ్మా, ఆది కాండము 2 అధ్యాయం త్వర త్వరగా తీద్దాం. మనం మెయిన్ సబ్జెక్ట్ మనకు అదే కదండి, ఆది కాండము 2:24 నుంచి మనం చదువుకున్నట్లయితే చక్కటి వాక్యం ఇక్కడ అర్థమవుతుంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, అతనితో పెనుగులాడాను, తాను అతను గెలవకుండా చూచి నడకుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వల్ల యాకోబు తొడ గూడబడిసెను. యాకోబు తొడ గూడబడిసెను. యాకోబు జీవితం మనం గమనించినట్లయితే చాలా మరి పోరాటంతో కూడింది. అతని జీవితం అంతా కూడా సొంత బిగిని కదండి, అతను పోరాటం చేస్తూనే ఉన్నాడు. తన బాల్యం నుంచి కూడా పోరాటం చేస్తున్నవాడు, తండ్రి చేత, తర్వాత అన్న చేత, భార్య చేత, తనకున్నటువంటి పనివారి చేత, వీళ్ళందరి చేత యాకోబు శ్రమతో కూడుకున్నటువంటి పోరాటము జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పోరాట స్ఫూర్తి కలిగి యాకోబు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమైందంటే, ఒక నరుడు ఏమంటాం చెప్పడమ్మా, ఒక నరుడు 24 తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. మేము ఉన్నారు కదా అమ్మా, అందరూ ఉన్నారు కదా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో, ఇక్కడ నరుడు అంటుంది కదా, నరుడు అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది అంటే దేవుడు దూత, అంతేనా, దేవుని దూత అని మనం అనుకోవచ్చు, లేకపోతే దైవ కుమారుడు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం దేవుని దూతలు నరుడుగా కనపడే రూపం ఉంది కదండి. చూడండి మనకి మనం గమనించినట్లయితే హాజరుతో మాట్లాడినప్పుడు ఎట్లా చెప్పనమ్మా, దూత వచ్చినట్లుగా ఉంది. అదే మరి యెహోషువతో మాట్లాడినప్పుడు, న్యాయపత్రం మనం చూస్తాం కదా, న్యాయపత్రం చూసినప్పుడు యెహోషువతో మాట్లాడినప్పుడు ఒకడు అని ఉంది కదా, కత్తి చూసిన ఒక నిలబడి ఉంది. అట్లా ఇంకా చాలా సందర్భాల్లో మనం గమనిస్తే యెహోషువ 5:13 కనపడతారు. చూడండి చదవండి అమ్మా, యెహోషువ 5:13 మనం చూసినట్లయితే, యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. విన్నారు కదా, చూసారు కదా, విన్నారు కదా, ఒక నరుడు ఒకడు అంటే దేవుడు దూతే ఇక్కడ కదా, దేవుడు దూతే. వాళ్ళు రకరకాలైన దూతలు దేవుని దగ్గర ఉన్నారు, శరీరకులు కరాబులు కదండి, దూతలు పనివారు ఇక రకరకాలైన వారు ఉన్నారు. దేవుడు ఆయా ఆయా రీతుల్లో ఆయా సందర్భాల్లో
మరి దేవుడు మనుషులతో వచ్చి మాట్లాడాడు, దూతలను పంపించాడు. మరి యాకోబు వారు కూడా ఎవరు ఎంతమంది కనపడ్డారు చెప్పండి? ముగ్గురు అబ్రహాము కనపడ్డారు, ముగ్గురు దూతలు లేదా మనుషులు కనపడ్డారు. ఇక్కడ కూడా అంటే నేను త్వరగా చూపుతాను. ఇక్కడ కూడా ఇక్కడ యాకోబుకు అమ్మా ఒక నరుడు ఏం చేశాడంటే రాత్రంతా పెరుగులాడు. గమనించండి, ఇది సాధ్యమైందా చెప్పండమ్మా? ఒక దేవుని దూత మనుషుతో రాత్రంతా పెరుగులాడటం అనేది సాధ్యమైందా చెప్పండి? దేవుని దూత ఎక్కడ, నరుడు ఎక్కడమ్మా? దేవుని దూత యొక్క ఆయన యొక్క బలం ఏంటి, మనుషుని యొక్క బలం ఏంటి ఆలోచించి. మనుషులు దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు, ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు నరుడు పోరాడాడు, అవునా? ఇప్పుడు మనం వద్దాం శాంసన్ కదా, శాంసన్ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశాడమ్మా? గాడిద దవడతో ఎంతమంది చెప్పాడు? 1000 మంది. ఆత్మ వచ్చినప్పుడు కదండి. ఇక్కడ యాకోబు జీవితంలో ఆత్మ పొందుకున్నట్లుగా మనం ఏం చూడలేదు, కానీ ఇక్కడ యాకోబు పోరాడాడు. మనం గమనించుకోవాలి, ఆత్మ పొందుకున్నట్టు మనం ఏం గమనించలేదు, కానీ యాకోబు పోరాడగలిగాడు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దేవుని స్వరూపమే, దేవుని యొక్క కుమారులే కదా. దేవుడు అంట అనేకమైనటువంటి ఈ ప్రపంచాన్ని చేసినప్పుడు అమ్మా యాకోబు మనం గమనించాలి. హెబ్రీ 1:1 దేవుడు అసంఖ్యమైనటువంటి ప్రపంచాన్ని చేసి వాటిలో అసంఖ్యమైనటువంటి దేవదూతలు, అంటే దేవదూతలు అంటే ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడే. దేవుడు మనకి దేవదూతలుగా పిలుచుకున్నాడు, దేవుని కుమారుడే. అనేకమైన వాటిని చేశాడంట. వారిలో ఒక రెండు దూత ఎవరు వచ్చారో మనకు తెలియదు కదా. అక్కడ వచ్చి రాత్రి ఎప్పుడు రేపు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయిన తర్వాత ఈ వాజ్ ఎన్కౌంటరింగ్ అంటే పోరాటం అన్నమాట. యాకోబు ఇక్కడ పోరాటం అనేది మనం గమనిస్తున్నాం. ఇది అసాధ్యమైనది కదా, రాత్రంతా దూతతో ఒక నరుడు పోరాటం అనేది అసంభవమైనదే. ఎందుకంటే దేవదత్తులకున్న బలము చాలా వేరు కదండి. చూడండి మనం గమనిస్తే యశాగ్రంథము 37:27 మనం గమనిస్తే అశ్వరులతో రాత్రి ఒక దూత ఎంతమంది చెప్పి చెప్పండి? 185,000 మంది చెప్పిందమ్మా. చూడమ్మా చూడమ్మా యశా 37:25 మనం గమనించినట్లయితే మరి యాకోబు ఎత్తుకోడు చెప్పండి అమ్మా. అందుకు బైబిల్ ఒక మాట దర్శనాలు ఉన్నాయి, యాకోబు ఎక్కడి వాడట? యాకోబు నీవు చెప్ప పురుగు వంటివాడు కదండి. దేవుడు సృష్టికి మనుషులు ఎలాంటి వాడు చెప్పండి అయ్యా? పురుగు వంటి వారు, చెవులు వంటి వారు కదా. అందుకే మనుషులు అంటారు కదా, రాయికి పోయే ఆకులంటి వారము, అంతలో కనపడి అంతలో ఆగులైపోయే నీటి పడగ వంటి వారము, లేకపోతే ఇంకెన్నెన్నో రకాలుగా మనుషుడు వర్ణిస్తూ ఉంటాడు. ఇలాంటి మనుషుడు ఒక దేవుని దూతతో కదండి పోరాటం అసాధ్యమే. అయితే యాకోబు పోరాడి కదండి, పోరాడిన తర్వాత ఈ దేవదూత మరి రాత్రంతా కూడా పెరుగులాగా మనం చూస్తున్నాం, గెలవలో పోవడం ద్వారా ఏమైందంటే తుంటి తొడ మీద కొట్టినప్పుడు అతని యొక్క తుంటి నరము తొలిగింది. ఆలోచించి మాట బాగా ఆలోచన చేసుకోవాలి. మనుషులు పోరాడారు, దేవుడు అదే అంటాడు, దేవుడితో మనం పోరాడలేము కానీ అంటే దేవుని దగ్గర పెరుగులాడటం, అంటే దేవుని దగ్గర పెరుగులాడటం. ఇప్పుడు మొన్న ఇది జరిగింది, ఏం జరిగిందమ్మా, పోటీలు జరిగింది కదా కామన్వెల్త్ స్పోర్ట్స్లో. మన దేశ తరఫున చాలా మంది చాలా ఆటల్లో పాల్గొన్నారు. యాక్చువల్లీ అన్నింటిలో నాకు ఇష్టమైంది ఏంటంటే రెజ్లింగ్ జరుగుతూ ఉంటుంది కదా, రెజ్లింగ్ నేను గమనిస్తూ ఉంటా. కొంచెం స్పోర్ట్స్ అయితే మనకి ఇంట్రెస్ట్. రెజ్లింగ్ జరిగినప్పుడు మన భారతీయులే ఎప్పుడు కూడా విన్ గోల్డ్ మెడల్ కొడతా ఉంటారు, ఎప్పుడే గోల్డ్ మెడల్ వాళ్ళే కొడుతుంటారు కదండి. అయితే వాళ్ళు పోరాడేటప్పుడు మనం గమనిస్తే అతను ఒక్కోరు ఎంతో ఒక్కోరు ఎంత గట్టిగా పట్టుకుంటారు, మంచి పొట్టులు వేస్తుంటారు కదండి. వాళ్ళు ఎత్తులేస్తుంటారు ఎట్లా పడేయాలి కదా అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. చాలా పోరాడు వాళ్ళు 3 నిమిషాలు టైం ఇస్తారు, 3 నిమిషాల టైంలోనే అవతల వాడు ఎదురు వాడిని కానీ ఇతర వాడు అతను వాడు కానీ పడేయాలి పాయింట్ ఉంటుంది. నాకు అది గుర్తొస్తా ఉంది, చదువుతున్నప్పుడు రాత్రి చదువుతా ఉంటే దీని మీద ధ్యానం చేస్తూ ఉన్నా. నిజంగానే యాకోబు పోరాడాడు. అందుకని చూడండి
Hosea, cinema Hosea, Hosea, panendu, mudu, nalu, itu bosan pun tahu. Ya aku bu, ya kita kuara ada di kerja mana gamis terjundi. Hosea cinema, panendu aja bu, mudu, nalu, bosan. Tali kerja mandu. Ya aku bu. Tanah sahodar ini mana mana pantu kuninu. Magasiri kalawadai. Ah, magasiri kalawadai. Atau dewi itu poradenu. Atau dewi itu poradenu. Atau. Dua itu poradi. Ibagan gamu cerita. Dua itu poradi. Cehi bandenu. Cehi bandenu. Atau kaniri berici. Atau kaniri berici. Atau bati malenu. Atau bati malenu. Peti lilo. Ah. Ayat atau ni prateksha. Prateksha mana? Dewi itu cerita malaluya. Marasul ama. Hosea ya kira, ha? Cepatni Hosea kira, terbata adikhan ya kira. Nanti gamun cinc, nanti kene Yesaya itu jangan dulu, takkan mati punya orang ini. Ini cepatni akar, accha ta kuncamu, iccha ta kuncamu. Cepatni mana? Accha ta, iccha ta. Ini moccha ta, ema? Aunna? Accha ta kuncamu, iccha ta kuncamu. Antara dewa cemulu, Yesaya jangan dulu, ante dewa cemulu ante waktu antara dulu. Ayo ratnaan gani bantu, itu mak wajran gani bantu ni. Ayo dua ekor ni, ayo mana kena perhati. Antek dah ni boleh kena perhati ikatan ni. Itu mak dua kol, dia buat cuma ni dia, mak warahala muda. Dah ni dua kol nak perhati, mana kena ekor ni na. Apa ni sahaja tu boleh perhati ni. Kawan macam ni, bosnya tu, ini mak tu betul nak. Orang orang mak, atau tali kerbau mandi je sahaja ni. Madu mana? Batu guna, madu mana tu batu guna. Tapi mana mak? Mak katakan ni, ras madu mana batu guna ni? Bosan, tapi butuh mana bosku rasa. Madu mana butuh mana orang datang dengan deh. Ia kerjanya ni tu waktu zaman nama, lawan bodoh, beli guna tak ada, borat tu mu, yutam tu lagi orang tu. Awan tu come first, awan tu come first, nanti, yang mana mana thini tu, madu mana butuh mana boleh tu kerja. Tahu tak kadu, magasiri kalau bade, ah, magasiri kalau bade, dewu tu borat. Ini boratan. Ni ada ke cepen tak? Mana ini dalam subjek ni dalam boratan. Apa yang boratan ni kan? Yudham ni kan? Ada ke boratan ni? Ada ke ni ni lo? Yudham lo? Boratan lo? Kalau tu ni ada ke ni? Mana? Dewa lo? Apa yang ke balangga lehna puru? Apa wajib mana mau kasih kalau jis puna? Mantera? Ada ke ni? Mana borat? Ada ke mana ke boratan terbuka undi? Boratan mau pakai ni ada? Kalau mana ke arah mau pakai? Ada mana? Entah macam apa, ini kan orang arah tak cahaya mandiri. Kau tu mandiri mo, bunuh orang bohong tu bunda, borat orang kau tu mandiri. Airnya awal, ini awal ni, ini sampah tu sekolah, ini sampah sekolah ni, arah tu kau tu mandiri. Pikirnya, aku tu, magasir kita awal ni, dewa tu borat ni, terbata, dua tu borat ni, entah macam mana, jayi pun dia, dia listo tu, mana lagi ya? Rata rata berlalu, rata rata nak, mana itu yang jernih ni, kata, borat rata nak, borat rata nak. Kamu cakap ni ikhlas ni samjat kebosta. Dua tadi itu pentas pentas panen kadu, kata jayin cakap ni. Aite, ya aku buat gitika, borat tu malah kunci tight fitur cik ni kira. Ye macam nama cakap ni tight, kata. Bagusan ah cakap ni berani dente tight aje, dente tight aje, dente walik saman point plus ni itu benda saman main point plus ni berani dente ah cakap tight aje. Yang ni point saman main point plus ni. Ipuru, sampai senjelente, yeru orang berbiti, kerana yeru orang berbiti kerana walaki point lewa. Adu bakal, adu bakal, kerana kami berlawan de, puru football, football lo, wilu gol mood jastaru, wilu gora, mood gol jastik, kerana tayi ipu. Apain jastarende, atar punda, uti gol le kotoman ter, kerana gol ke punda lo, ikra, mari atar de victorian sere, boleh sedekar lo, kudu distance lo. Mereka gol berjalan pura kerana gol ke perjaya ni, emak gol berpunca apa? Antara kan, kamu pun patut menitra betul dek, emak terpunca atau bagi ini gel jasta. So akhirnya ini beti, walau yang lokal ini mereka gel puni wah. Ikan gol yang jering nanti, berbaga atau jus kola. Ikan gol yang jering nanti, dewu, atau ni, ante serigala serangga. Ini pada fighting kah kerjakan ini, kerana ini ikut lawan kerjakan ini, ente, apa sahaja mana borat ini, mat ini, bah kami tu sekali, ini kerana ya aku bro, papa swabamu, inka bunyi, mat budi betul bahaga, Abrahamu, ini jenis ente, tanlo
papa mundi, atau papa mulu unsur berdaru, papa mulu kini nyata berdaru, papa swabawa ni dari sekolah berdaru, tali cerita negani, tali cerita negani, atau mulu musimu cebat berdaru, nggak tahu tuh mundi, nanti musimu cebat nggak tahu tuh mundi, tanah desa ini, ibu birchi bayi bayi, tanah anu wasna ngekabati, anak bayi bayi, doranga pergi bayi potun nado. Tanah kentut mundhka kota mandi penyebaran pembici, banggaru, windi, wasra lipic pembici, ayana bawa mau jadi tekun atulga, betul nade perhatiin jasna, nama apa kalau kincir? Ya aku pulu inka, bapak swaba mundi, ini kete serile khadilu, ya aku pulu inka, bunyi khabatte, dewudu, ikan serile serile gilce udah gani. యాకోబులో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఈ పాప స్వభావాన్ని బయటికి తెచ్చినట్లుగా హి వాస్ ఫైటింగ్ హోల్ నైట్ ఏం జరిగిందప్పుడు మీకు ఇక్కడ రాత్రంతా కూడా పోరాటం జరుగుతుంది యాకోబులో నుంచి ఒప్పుకోరు బయటికి రావాలి మీరు నా మాట బాగా అర్థమవుతున్నాయా సంఘానికి అర్థమవుతుంది దేవుని స్తోత్రిద్దాం హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఒక సెకండ్ పట్టుతుంది కదా దేవుని దూతకి మానవులను జయించడానికి అయితే నరులు కూడా Palamena wari, palamun tele, kadale, aina purukura poratum dari ustana unaru, yaku berat renta, yau nama dota, tela warat naya, aman film nanu, urus petente ya perewan ada yaku japonde, ha, nanu, nanu asir ustana gani, menitu poni ya nanu, ha, aina ni pere nanu ఇక్కడ జరిగే పోరాటం ఏంటంటే అతనిలో ఉన్న మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తేవాలని దేవుని దూత కదండి దేవుడి కృతంతో పోరాడుతున్నాడు మీకు విషయం అర్థమైందా యాకోబులో ఉన్న విషయాన్ని బయటికి తేవాలి యాకోబు ఏ స్వభావంతో ఉన్నాడో ఏ మనస్తత్వంతో ఉన్నాడో ఏ విషయంలో యాకోబు పాపములో ఇరుక్కుపోయాడు ఆ విషయాన్ని బయటికి తేవాలని రాత్రంతా కూడా జరుగుతుంది అయితే ప్రేమ జరిగిందంటే చూడండి 20వ అధ్యాయం వచ్చేకి ఏం జరుగుతుందంటే అడిగాడు కదా అయ్యా నన్ను వదిలిపెట్టంటే లేదు నీవు నన్ను దీవిస్తే తప్ప ఆశ్రయించే తప్ప ఇక్కడ ఇంకా పోరాటం చేస్తున్నాడు ఎందుకని ఇక్కడ యాకోబు ఏం తెలుసుకున్నాడంటే నేను పోరాడుతున్నది నా దగ్గర ఉన్నది ఎవరో కాదు ఇది దేవుని దూత కాబట్టి దేవుని స్తోత్రిద్దాం హల్లెలూయా ఇతడు నరుడు కాదు గాని ఇతడు ఒక దేవుని దూత దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక దూతే అని చెప్పి యాకోబు ఇప్పుడు ఆయన కళ్ళు తెరబడి దేవుని స్తోత్రిద్దాం హల్లెలూయా అతడు కళ్ళు తెరబడి ఐ యామ్ ఫైటింగ్ విత్ నాట్ ఎ మ్యాన్ బట్ ఎ ఏంజెల్ ఆఫ్ గాడ్ నీకు అర్థమైంది ఇప్పుడు దేవుని దూతని పోరాడుతున్నా కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ దట్ ఐ హావ్ ఎవర్ ఫౌండ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఎదురు గాని ఒక స్థితి నాకు ఇప్పుడు ఎదురైంది పాయింట్ అర్థమైందమ్మా అందుకని యాకోబు పెరుగు గట్టిగా పెరుగుడుతూనే ఉన్నాడు పనివలేదు బహుశా దేవుడు దూత అక్కడ తన యొక్క స్వభావాన్ని కొంచెం తగ్గించుకొని ఉండవచ్చు కదమ్మా అందుకని అక్కడ ఎప్పుడు ఇక్కడ నరుల కంటే నువ్వు అని కొంచెం తక్కువ వాణిగా చేసావు దేవదూత సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఐఎమ్ నాట్ టేకింగ్ అప్ ది ఈక్వాలిటీ హియర్ కదా ఇక్కడ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది కానీ ఇక్కడ నేను దేవుని యొక్క క్రియ ఇక్కడ మనం బయటకు వస్తుంది గమనించాలి యాకోబు ఏం చేశాడంటే ఇప్పుడు గమనించుకున్నాడు అరే రే ఇప్పుడు దాకా నేను అనుకున్నది ఏంటంటే ఏదో ఒక నడుమో అనుకున్నాను కానీ ఏదో ఒక ఇది అనుకున్నానే కానీ ఇక్కడ ఇప్పుడు నేను పోరాడుతుందంటే ఐ హావ్ సీన్ నౌ దిస్ ఇస్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్ నథింగ్ బట్ ఇట్స్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్ దేవుని దూతతో నేను పోరాటం చేస్తున్నాను హ్యావ్ ఎవర్ థాట్ నీలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా హ్యావ్ ఎవర్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంటే ఏంటో చెప్పండి పోరాటమే కదా ఎన్కౌంటర్ అవటం అంటే పోరాటమే వాగ్యుద్ధం కానీ కదండి దేవుని పోరాటం కానీ ఇప్పుడు చేసావు దేవునితో వాట్ వాస్ ద లాస్ట్ టైం దట్ యు ఫాట్ విత్ ఏంజెల్ ఆఫ్ గాడ్ ఆర్ యు ఫాట్ విత్ గాడ్ దేవుడు ఎప్పుడు నువ్వు యుద్ధం చేశావు దేవుని దూతలు ఎప్పుడు పట్టుకున్నావు దేవుని దూతలని నీకు ఎప్పుడు కనపడింది అమ్మ ఆలోచన చేస్తారా వాట్ వాస్ ద లాస్ట్ టైం ఎప్పుడు ఎప్పుడు దేవుని దూతలు పోరాడావు దేవుడితో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు ఎప్పుడు నువ్వు మోకాళ్ళు వీడి దేవుని సరిలో నువ్వు ప్రార్థన చేసి దైవ దర్శనాన్ని పొందుకున్నావు నీ జీవితంలో ఆలోచన చేసావా ఈజ్ దట్ యువర్ ఫైట్ అది యుద్ధమై ఉందా లోపల చాలా యుద్ధాలు ఒక మనుషులు ఇప్పుడు కూడా యుద్ధమే అందుకే నాన్నగారు చక్కటి పాట రాశారు కదమ్మా నరుల కాలం మీద యుద్ధ కాలం కదా
నడుల కాలమిట యుద్ధ కాలమట శ్రమలు భావులే కుంటుచుందురట నడుల కాలమిట యుద్ధ కాలమట శ్రమలు భావులే కుంటుచుందురట మంచి పాలుగే మరి దేవుని యొక్క టెస్ట్ అక్కడ జరుగుతుంది, పరీక్ష.
కాబట్టి నరులు ఎంత ఇదిగా ఉన్నా సరే ఈ లోకములో పోరాటమే వ్యాధులతోనో లేకపోతే కుటుంబంతోనో అనేకమైన పోరాటాలు మనిషికి అడుగుతూనే ఉంటాం. ఇక్కడ యాకోబు కూడా రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డ ఆఖరికి తెలుసుకుంది ఏంటంటే నేను పోరాడుతున్నది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది ఇది దేవుని దూతతో నేను పోరాడుతున్నాను కాబట్టి నౌ దిస్ ఇస్ ద టైం టు గెట్ బ్లెస్సింగ్ కదండి. ఇప్పుడు నా ఆశీర్వాదం కోసము నేను పోరాడాలి. ఎంతవరకు నేను పోరాటం అంతా కూడా ఏదో నా గెలుపు కోసమే, నేను బలవంతుడని గెలిపించుకోవడం కోసమను, లేకపోతే నాకు కండలు ఉన్నాయను, లేకపోతే నాకు ధనం ఉందను, నాకు ఇంకోటి ఇంకోటి ఉందనో చూపించుకోవడానికి ఒకవేళ యాకోబు పోరాడి ఉండవచ్చేమో కావని ఇది ఒక కామెంట్లో చూస్తేనే. అయితే ఎప్పుడైతే యాకోబు అనే స్వరం విని అద్భుత స్వరం విని పేరు అడిగినప్పుడు ఈ ఐడెంటిఫై కదండి అతని జ్ఞాపకం వచ్చేసింది. ఆ పేరు విన్న తర్వాత ఆ పేరులోనే అతని అంతా తెలిసిపోయింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో కూడా మనం గమనించుకోవాల్సింది అదే. నువ్వు దేవుని స్వరం విన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూసినప్పుడు నీ జీవితంలో మార్పు చెందా. దేవుని స్తోత్రం కలుగుంటాక హల్లెలూయా. దేవుని స్వరం విన్నప్పుడు కదండి మీటింగ్స్లోనూ వాక్యంలోనూ ప్రార్థనలోను నీ వ్యక్తిగత పోరాట జీవితంలోనూ ఎప్పుడైతే నువ్వు దేవుని చూస్తావో దేవుని దర్శనము నీ కలిగిందో ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావు కదండి ఆ ఫీల్ నేను కలగా ఇట్స్ నాట్ ఫర్ వాచింగ్ కదండి ఇట్స్ ఫర్ ఫీలింగ్. చూడటమే కాదు కదా, చూడటంలోనూ అంత అయిపోయింది కదా, ఫీల్ కలగాల దేవుని చూస్తున్నప్పుడు కదా, దేవుని స్వరం ఉన్నప్పుడు. ఇక్కడ యాకోబు కలిగింది అదే ఈ ఫీలింగ్. ఇది దేవునితో వస్తే వేరేది కాదు. అందుకన్నాడు నీ ముఖము చూసి కూడా నేను బ్రతికేనయ్యా. అంటే జనరల్గా దేవుని చూస్తే ఆ మహామారిని చూస్తే మనుషులు సాధారణంగా ఉండే ఆలోచన అంటే చనిపోతారనే ఉద్దేశం. అయితే యాకోబు చనిపోయాడా అమ్మా? చనిపోలేదు. ఆయన శరీర సంబంధమైనటువంటి స్వభావం చనిపోయిందే కానీ కదా ఆత్మీయంగా ఆయన ఇక్కడ చిగురించాడు. హల్లెలూయా హల్లెలూయా. దట్ ఈస్ ది ఫైట్. నీ జీవితంలో మా జీవితంలో ఫైట్ కావాలి దేవునితో. చూడండి ఒక మాట కూడా మనం దేవుని వాటి కూడా మనం ధ్యానం చేసుకుని చూడండి. అందుకనే మత్తయి సువార్త 26:41 యేసు ప్రభువు కూడా ఈ మాట అన్నాడు శిష్యులతో అన్నాడు. చూడమ్మా చక్కటి మాటలు చదవండి. ఇంత సమయము మీరు శోధనలో ప్రవేశించినట్లు కుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం. మన జీవితాన్ని కూడా అదే మనం పోరాటం చేద్దాం అనుకుంటా ఉంటాం. అయితే ఆత్మసిద్ధమే కదా, ఆత్మేమో చేయాలని ఉంటుంది, శరీరమేమో అవి ఏం చేస్తారు. ఆ రాత్రి అంతా వాన పడింది కదా, ఏమా రాత్రి అంతా వాన పడింది కదా, మనం చచ్చిపోతాంలే ఆదివారం. దేవుడు క్షమించేస్తాడులే. ఆ రాత్రి అంతా వాన పడింది కదా అమ్మా, ఆ చర్చికి పోకపోతే ఏమి లేండి, సరిపోయిందా? ఆలోచన చేయండి. ఆ ఎప్పుడు మనం 10:30 పోయే వాళ్ళ గుడికి 11:30 పోతాం, వాన పడింది కదా. వానలోనే మీకు ప్రభుత్వం వారు ఇంటికి 10 బస్తాలు బియ్యం అన్నారంటే ఆ వాళ్ళని ఏం చేసుకుంటా ఊరుకుంటారా? ఊరకు అడుగుతారు, నా తెలియక అడుగుతున్నా, ఊరుకుంటారా? ఊరుకోంగా. అందుకే అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత. ఇక్కడ కూడా ప్రార్థన గడపని దేవుడు వాళ్ళందరికీ తీసుకుని వెళ్తే చేయలేకపోతున్నారు. ఉన్నారు కూర్చున్నారు కదండి, చేద్దాం ప్రార్థన అనిపోతే వాళ్ళు నిద్ర మత్తులో వాళ్ళు జీవిస్తున్నారు. అందుకనే ప్రభు అంటారు. కాబట్టి క్రీస్తు దేవుడు గమనించండి, మనం సిద్ధంగానే ఉంటాం కానీ సాతాను పక్క ఈ నిద్రనే శోధను లేకపోతే ఇంకొక శోధను ఎవరితోనో శోధన వచ్చేస్తూ ఉంటుంది కదా, భర్త ద్వారానో భార్య ద్వారానో. అంటే అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఈ పని చేద్దాం మనం అనుకున్నాం కదా ఇక్కడ పోవాలని, లేకపోతే పిల్లలకి అది చేయాలి ఇది చేయాలి ఏదైనా వెంటనే అప్పుడే గుర్తు వచ్చేస్తాయి కదండి, అప్పుడే గుర్తు వచ్చేస్తాయి. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే యాకోబు తన భార్యను ఎలా పంపించాడమ్మా, అక్కడే ముందు వచ్చారు కదా, వాళ్ళందరూ ముందుగా పంపించేశాడు, బిడ్డలను పంపించాడు, ఆస్తులు పంపించాడు, గొర్రెలు పంపి అన్ని పంపించేశాడు, ఒక్కడే యాకోబు నిలిపోయాడు.
ఆయన గుర్తు రాట్లేదా? మనం గుర్తుకొస్తున్నాయి ఆయనకి కదా. ఇక్కడ ఏమో పోరాటం కదా, దెబ్బలు తగ్గుతూనే ఉన్నాయి. నా భార్య బిడ్డలు నాకంటే ముందే పోయారు, వాళ్ళు ఏమి పోతుందో కదా. అందుట్లో అదంతా కూడా అరణ్యము, శత్రువులు ఉండే ప్రదేశము, వీళ్ళు ఎవరైనా చేస్తారేమో అని ఒక పక్క ఆలోచన ఉండే ఉంటుంది కదా. ఇక్కడేం చేస్తున్నారు రాత్రి అంతా మళ్ళా అమ్మా పోరాడతాం అన్నాడు. పోరాడతాం చూడండి ఎంత క్లిష్టమైన పరిస్థితి కదా, ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. పోరాటం ఆపాడమ్మా, ఆపాడా? ఆపాయి చాలా అంపాలిస్త అన్నాడా? పోరాటం తెల్లవారు దాకా పోరాడుతూనే ఉన్నా కదా. కాసేపు ప్రార్థన చూసినామంటే ఏమో నిన్న గుర్తు వచ్చేస్తుంటా, కాదు ఈరోజు కాదు, ఈరోజు మనకి వేరే పని ఉంది కదా, ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇస్తున్నాం, ఆ ఊరికి పోదాం ఈ ఊరికి పోదాం. సరే రేపు అనుకుంటే ఆ రేపు ఈరోజు ఒక మంగళవారం అవసరం మన ఇక్కడ దేవుడు అమ్మా. మనుషులు అంటే క్రియేషన్ అక్కడక్కడికే వచ్చేస్తుంది. దేవునితో గడిపే సమయము వాళ్ళకి ఇష్టం లేక, అంత ఇష్టం లేక అంటే ఏదో ఒక ఇది చేయాలని అక్కడ ఉండలేకో చేయలేకో కదా, మనసు లేకు ఆలోచించే మనసు లేకపోతే ఏమి చేయటానికి కుదరదు. అది యాకోబు ఏం చేశాడు చెప్పండమ్మా, రాత్రి అంతా దేవుడితో ఉండటానికి అతనికి మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దోత ఎందుకు పోరాడుతుందంటే అతని మనసులో ఉన్నటువంటి అంతర్భావాన్ని బయటికి లాగాలి కదమ్మా, బయటికి లాగాలి. ఒక దెబ్బ కొట్టు మూలు కూర్చోబెట్టారు యాకోబు, దేవుడు పెద్ద ఇదేం కాదు, దేవుని తొందరకి ఇదేం కాదు. అయితే పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి క్లాసులో కూడా మాస్టర్ గారు ముద్దపోయారు ఏం చేస్తారు అక్కడ బయటికి రాని పోరా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు కదండి. మన చదువు వచ్చింది ఇంకా ఏమో చదువు వచ్చిందా ఇక రాదు. అయితే ఏం చేయాలా? మాకు ఒకసారి మీకు అమ్మగారు చెప్తారు, సాధనమున పనులు సమకూడి ధరలోనండి కదా, సాధన చేయాలి. యాకోబు జీవితం రాత్రి అంతా కూడా దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించాడు, హల్లెలూయా. ఎన్ని రకాలుగా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్క అతని జీవితంలో తన యొక్క సంతానము, తన యొక్క భార్య బిడ్డలు, తన ఆస్తి అంతా కూడా వెళ్ళిపోతా ఉంది, వెళ్ళిపోతాం వెళ్ళిపోయిందో కూడా తెలియదు, దక్కిందో లేదో కూడా తెలియదు. అన్నయము ఎదురుగా శత్రులాగా చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. ఇక చూస్తే రాత్రి ఒక్కడే మిగిలిపోయి ఏదో పడుకొని శాంతి తెచ్చుకొని పొద్దున పోదాం అనుకున్నాడు. వాళ్ళందరూ వచ్చి ఎదుర్కొని ఆయనతో మాట్లాడిన తర్వాత మంచి శుభవచనం తీసుకొస్తే సంతోషంగా పోదాం అనుకున్నాడు తన సహోదరుని ఎదుర్కోవడానికి. ఇప్పుడు పరిస్థితి అట్లేదే అనుకున్న పరిణామం ఏదైంది ఇక్కడ కదా. ఎవరో ఒక మహానుభావుడు యుద్ధ వీరుడు రాత్రి అతనితో ఉన్నాడు, పోరాడాడు దేనికోసం పోరాడుతున్నాడు యాకోబు ముందుకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఇది దేవుడు దూతాన్ని గమనించిన తర్వాత తన కళ్ళు తెరబడిన తర్వాత ఇక దేవుడు దూత అని చెప్పి మా వదిలిపెడతారు చెప్పండమ్మా, ఇంటి వాళ్ళు వస్తే వదిలిపెడతామా, పెద్దలు అధికారులు ఏమన్నా ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకా ఎంపీలు వస్తే కాఫీ టీ ఏదో ఇచ్చిందా కానీ సరే వదిలిపెట్టాలి. వెంటనే అప్లికేషన్ అమ్మ వెళ్ళిపోతుంది కదండి, అయ్యా మాకు లైట్ అరగట్లేదయ్యా, ఇంట్లో కాదు నీళ్ళు పోవట్లేదయ్యా, కొంతమంది మనకి పంపు కూడా తిరగట్లేదయ్యా, ఇల్లు పోయింది మౌనసి మా ఇంట్లో పంపు తిరగట్లేదు అంట, బాగు చేసుకో అట్లాంటి అప్లికేషన్ తీసుకొచ్చి పెడతామే అమ్మా. ఇప్పుడు దేవుడే స్వయంగా యాకోబు ఎదుర్కొచ్చి నిలబడితే యాకోబు బాగుపడతాడమ్మా, బాగుపడుకుంటాడా? అట్లాంటి బుద్ధిహీనత ఏదైనా ఉండదా? క్రీస్తు ప్రియుని దేవుని బిడ్డలారా గమనించండి, నా బుద్ధివారు ఇది ఏమి అడిగారు కదమ్మా. ఆ జన సమూహం వెళ్తామంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పాడమ్మా, నజరేయుడైనా యేసు ఈ మార్గం క్రీస్తునందు పేరు తెలిపిన గమనించండి, యేసు ప్రభువారు నీ మార్గంలో వెళుతూ ఉన్నాడు, యేసు ప్రభువారి దర్శనం ఏంటని రాబోతున్నాడు, ఆయన నీకు ప్రత్యక్షం అవ్వటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. నీవు దేవునితో దేవుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమైన ఆలోచన చేస్తావు. పోరాటం ఇది మన సబ్జెక్ట్ అది కదా, పోరాటం ప్రజల వాక్యం మరి కూడా చదువుకుని చూడమ్మా. ఆత్మసిద్ధమే కానీ శరీర బలహీనము, శరీర బలం చాలా మంది పోరాటము చేయని ఉంటా ఉంటాం, కానీ శరీరము సహకరించదు, దాని శరీరము సహకరించదు. ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒక ముళ్ళు కదండి శరీరంలో ఉంటా ఉంటుంది. అందుకనే పౌరు భక్తుడు చూడండి, పౌరు భక్తులు చెప్పిన మాటలు చదువుకుందాం. రెండో కొరింతి 12 చదువు దయచేసి, 2 కొరింతి 12:7 ఇక్కడ పౌరు భక్తుడు నాకు కలిగిన
That's an example, kada? Ente man dani pota unnam, oka 100 rupayalu kanapadindi. Em chestam cheppandi amma, osa chepparu kada? Ayyabba manaki entuku man daggara vellipota untam. Rundu gunku gadunku padalu lengane 200 rupayalu kanapadindi. Em chestam? Adduru chustam, this is bad. Idi man daggara man taakkoddu. 500 kanapadu. Amma? 500 kanapadu. Ente em chestam cheppandi? Anu chustamu వెంటనే దేవుడొంచి ఖర్చు బయటికి వచ్చేస్తది కదా వచ్చేంగానే అది చూసి వెంటనే 500 మీద తప్పన ఖర్చు పడుతుంది పడితే పడదు జనరల్ గా చెప్పే మాట కదా అడ్డు చూస్తాము కాలేయటము కదా వంగి ఏదో బిల్లుకి గిరుకొని ఆ చేతుగుడ్డ కదా అదే చేతుగుడ్డ కనబడిపోయింది అండి మాది ఏమా చేతుగుడ్డ కనబడిపోయింది చేతుగుడ్డ తీసి జోలు పెట్టుకొని వెళ్ళిపోతాం చేతుగుడ్డ పట్టు ఏమొచ్చింది అమ్మా చెప్పాలి 500 వచ్చింది కదమ్మా అందుకనే ఆత్మేమో వద్దు ఉంటుంది కదా శరీరమేమో చూసుకోవయ్యా 100 అంటే వదిలిపెట్టావు 200 వదిలిపెట్టావు 500 వదులుకుంటాడు ఏమండి వినపడుతుంది ఇక్కడ 500 వదులుకుంటాడు తీసేయి తీసి జోబు చేసుకో ఇదే పోరాటం అమ్మా ఇది ఒక పోరాటం ఆత్మ సంబంధం అయితే యాకోబు పోరాడినట్టుగా కదా యాకోబు ఏం చేస్తున్నాడు దీవిస్తావా దీవివా నేను దీవెన నాకు కావాలి నీ ఆశీర్వాదం నాకు కావాలి నువ్వు దీవించేంతవరకు కూడా నేను నిన్ను వదలను అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడు ఆ దూత దగ్గర తీర్మానం చేసుకున్నాడు ఎవరైనా సరే ఏమైనా సరే ఎంతైనా కానీ ఏదైనా కానీ కదా నా యొక్క గూడు విరిగినా సరే కదా నేను పోరాడతానని ఈ తీర్మానం మనలో ఉందా లేదా నీ మీద ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు దేవునితో పోరాటం కదండి నువ్వు దేవునితో ఆత్మీయమైన పోరాటంలో నువ్వు వెనుకంజ వేయకూడదు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నువ్వు అనుకున్నది ఏదో నువ్వు పొందుకున్నంత వరకు కూడా నువ్వు వెనుకంజ వేయటానికి వీల్లేదు రోమా 5 అని చెప్పి నువ్వు చూసారా రోమా 7 5వ సంబంధం తొక్కరకు చాలా వచ్చాను నేను చెప్తానా మనం శరీర సంబంధం ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను కార్యసాధకములై ఉన్నవి కార్యసాధకములైన నవీన స్వభావం గలవారమై సేవ చేస్తున్నాం మాట మనం ఎక్కడున్నామంటే లోకములు మరణార్థమైన ఫలం ఫలించే శరీర సంబంధమైన ధర్మశాస్త్రం మూలంగా మనం మరణార్థమైనటువంటి ఫలము అంటే ఏంటి పాపం అనమాట కదా ధర్మశాస్త్రం వల్ల ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డు మనందరూ కూడా ఈ కాడి కింద ఉన్నాం ఒకప్పుడు నీ జీవితం నా జీవితం కూడా ఒకప్పుడు అదే ఈ కాడి కింద ఉన్నాం యాకోబు జీవితంలో కూడా అదే కదండి ఈ కాడి కింద ఉన్నాడు ఈ బానిసత్వంలో ఉన్నాడు మరి యాకోబు ఎప్పుడు కూడా నీతిమంతుడుగా అయ్యేవాడు కాదు ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి పాప స్వభావం బట్టి అతను తెలుసు తెలియకో అతను చేసినటువంటి దానివల్ల ఎప్పుడు కూడా అతను ఆ పాప స్వభావంలో ఉండి చనిపోయేవాడు దేవుడు కృప ఎంత గొప్పదో ఆలోచించాడు నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా ఇక్కడ చంపే తెలుసుకుంటే దేవుడు యాకోబును చంపేసేవాడు ఒక దెబ్బతు ఏమా కాకపోతే ఏంటంటే ఊరక అట్టన్నాడు కదా ఎందుకంటే యాకోబు ద్వారా దేవుడు ఈ ప్రపంచంలోనికి తన జనాంగాన్ని తన రాజ్యాన్ని దేవుడు చేయడని ఆశ పొందుకున్నాడు కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ సెకండ్ సన్స్ టు జాకోబ్ హల్లెలూయా దేవుడు అతనిలో నుంచి తన జనాన్ని కదమ్మా ఇజ్రాయెల్ అంతా ఊరు చెప్పండమ్మా ఇజ్రాయెల్ ఎక్కడ వచ్చారు ఎందుకు వచ్చారు యాకోబు నుంచే కదా ఆ పేరు విన్నప్పుడు ఏం చెప్పాడు చెప్పండి నీ పేరు ఏమనగా నా పేరు ఏంటమ్మా చెప్పబడుతున్నారా నా పేరు యాకోబు అన్నాడు తొమ్మిది 26 చదువున్నారు మాట్లాడండి
అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనన్ను. ఆయన నీ పేరేమని ఆయన అడుగగా యాకోబు అని చెప్పాను. ఏం చెప్పాడమ్మా? యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు మడిమను పట్టుకున్నవాడు. రెండు మాటలు వస్తాయి. మోసగాడు అనేది ఇబ్రియ భాషలో కూడా మోసగాడే ఉంది. అయితే యాకోబు మా సౌండ్ ఎక్కడ యాకోబు మోసగించబడినవారు ఒక విధంగా చెప్పాలి. అయితే ఏసావు అన్నాడు, నా తమ్ముడు ద్వారా నేను రెండు సార్లు, ఒకటి నా జ్యేష్ఠత్వం కోల్పోయి, రెండోది ఇంకో కోల్పోయి చెప్పండి, ఆశీర్వాదములు కోల్పోయి. రెండు కోల్పోవడానికి కారణమని యాకోబు అన్నాడు. కానీ యాకోబు ఏసావు ఏం చేశాడంటే తన యొక్క ఆకలి తీర్చుకోవటం కోసం కదా తన జ్యేష్ఠత్వాన్ని విసర్జించను అంటాడు. ఆయనే విసర్జించుకున్నాడు. అతనే విసర్జి అడిగాడు అనుకోండి, నువ్వేం చేయాలా? ఏ నాకు నీ ఆహారం కంటే నువ్వు బయట విధించుకుంటాను కావాలంటే ఇంకో హోటల్లో పోతానని పోవాల్సింది. ఏం చేశాడంటే అతను విసర్జించుకున్నాడంట. ఎంత భయంకరమైన పని ఆలోచించేది. జ్యేష్ఠత్వం దేవుడు వచ్చే హక్కు కదండి, దాన్ని కారణంలో వెళ్ళిపోను కాబట్టి ఎబ్రిలాస్ బతు మనం చూస్తున్నాం. ఏసఐ ఏం చేశాడు? దానికోసం అంట ఎంతో కన్నీరు కలిస్తే దొరికిందా? దొరకదు. ఇప్పుడు దేవునితో పోరాడే స్థితిని ఇప్పుడు వదులుకుంటే నీ జీవితాంతం కూడా నువ్వు ఎంత పోరాడిన తర్వాత నీకు దొరకదు. దొరకదు కాక దొరకదు. సరే, ఇప్పుడు యాకోబులో మనం పొద్దాం కదా. యాకోబు వదులుకోవాలి కదండి, దేవుని ఆశీర్వాదం వదులుకోవాలి. నన్ను నువ్వు దీవిస్తేనే తప్ప ఏసావు కాదు, నేనేదో ఏసావు పోతాను అనుకున్నారేమో. నన్న నో, నువ్వు నన్ను ఇప్పుడు దీవించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలంటే అప్పుడేమంటే అయితే నీ పేరు చెప్పు. ఒకవేళ ఎక్కడన్నా సరే పేరు మార్చుకుంటాడేమో, తన స్వభావాన్ని దాచిపెట్టుకుంటాడేమో అనుకున్నాడు. కానీ ఇక్కడ యాకోబు యొక్క హానెస్ట్ అంటే ఏం చెప్పండి, హానెస్ట్ అంటే యథార్థత, అందరూ చెప్పండి యథార్థత, యథార్థత, హానెస్ట్ అంటే యథార్థంగా, అయ్యా నా పేరు యాకోబేనయ్య, అంటే అందరిలాగే నన్ను మోసగా అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా మోసగానే నా యాకోబేని ఒప్పుకోవడం ద్వారా అప్పుడు దోతిందమ్మా, నీవు మనుషులతోనూ దేవునితో కూడా నువ్వు పోరాడి గెలిచావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పిల్లలు నిలబెట్టారు. ఇక్కడ తన యథార్థతను ఒప్పుకున్నా, నేను పారిపోయి వచ్చేస్తున్నానయ్యా, ఒక్కడే మిగిలిపోయిన ఇక్కడ, అయినప్పుడు కూడా నేను ఇక్కడ నీతో పోరాడానయ్యా కదా, కాబట్టి నేను యాకోబుని అని ఒప్పుకున్నప్పుడు ఏం చేశాడంటే వెంటనే దేవుడిని అతను అక్కడ దేవుని దగ్గర ప్రాధాయపడినప్పుడు దాంట్లో అక్కడ వచ్చే 12-3 నాలుగులో అతడు కన్నీళ్లు విడిచారన్నది అక్కడ కదా. అంటే ఈ కన్ఫెస్ అంటే ఒప్పుకున్నాడు తన పాత స్వభావాన్ని అక్కడ ఒప్పుకున్నాడు. పోరాటంలో దేవునితోనూ ఆత్మీయంగా పోరాడుతున్నప్పుడు నీలోంచి కన్విన్స్ వస్తుంది. అంటే ఏమంటారు, కన్విన్స్ అంటే ఒప్పుకోని స్వభావం నీలో వచ్చేస్తుంది. అందుకనే సామెతలు అంటాడు మాట కదండి, 28వ అధ్యాయంలో తన అతిక్రమాలను వద్దలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అందుకు చెప్పాలి కనికరము, కనికరము. నీ జీవితంలో దేవుడు నీ కనికరము చూపించాలంటే యూ హ్యావ్ టు కన్ఫెస్, దేవుడు ఒప్పుకోవాలి. ఏ ఒక్కటి దాచిపెట్టకూడదు. యాకోబు రాత్రి అంతా కూడా అదే జరిగిన సంభాషణ కదా, ఉత్తరవాదం జరుగుతూ ఉంది. అంటే అన్నీ మనకు రాయబడలేదు, కానీ కొన్ని మనకు రాయబడలేదు. అడిగి ఉంటాడు, అన్నీ కూడా అడిగి ఉంటాడు. రాగానికి నీ పేరు చెప్పాను ఆఖరిలో కూడా, అది కూడా దాచిపెట్టకుండా చెప్పాడు. వెంటనే అప్పుడు నేను దేవుడితోనూ మనుషులతో, మనిషి అక్కడ పోరాడాడు, దేవుడు అక్కడ పరీక్షించాడు. గుర్తుపెట్టుకో, దేవుడి రూపంలో దేవుడు వచ్చి పోరాడింది, దేవుడు కూడా అక్కడే కదండి చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏమా ఇద్దరు పోరాడుతున్నప్పుడు చెప్పే కదా నేను, మల్ల యుద్ధులు పోరాడుతూ ఉంటారు ఎథలెటిక్స్లో, గేమ్స్లో. వాళ్ళ పక్క నుంచి ఎవరు చూస్తుంటారు చెప్పాలి, చెప్పండి ఎవరు చూస్తుంటారు, చెప్పండి, గమనిస్తుంటారు కదా. నోటు నోటు పెట్టుకొని ఎవరైనా లేడు,
lenda. Waru pakka gilu pakka. Kata gilu poran gilu pakka. Adi poran gilu pakka. Muncul lenda. Waru urja pende. English lo orang dino waru boka sab boka acil jupta. See. Oh. Ha, ipudu cheppe vachu andaru. Ha? Coach, kada coach untaru kada. Chustuntaru leda? Evaru pilustaru leda? Evaru pilustaru leda? Vallu chudapudu aadaru kadandi. Ee coach lu gaani umpire gaani aadutuntara? Tapparedu. Ha? Ha, aadaru vallu. Vallu em chestuntaru? Chustuntaru. So, manushulatonu, devulatonu nu poraadi gelcha devu stotram. Hallelujah. Mee subject amo adu avutundi ippudu. Yakobu chese pani takkuva pani kadu gurtu pettukondi. Yakobu chese takkuva pani kadu. Tana honesty nirupinchukunnadu. Tana poratanni tellavaraka ante ayi udulu pettaledu. Devudu dootanu telisina tarvata inka asalu udulu pettakunda nuvvu divisthena tappa ninnu udulu pettanu. Ee coachunu chustaa unnaa kadandi. Ee yampere gamanisthana unnaadu aa aatanni. Kristunu prema deni pettaaru. Ia lokumulu nu jariginche poratanni devudu amma chustane untadu devustane chustane untadu eppudu nee aataki enni petti kada devudu ninnu chudu gelisa naaku em chestadu cheppandi amma aa umpire em chestadu idra seeli kottukuntadu avuna ee roju chudra sariki neenu chusadu ha em chestadu cheppandi idra seeli kottukuntaru kada anni cheppin tarvata oka cheyi paiki ledutadu oka cheyi Baik lah, tapi udah baik lepas itu udah pandai. Ah, gelas itu nih, lepas itu udah. Ah, kemudian yang per, dia udah nomor. Dia harus tahu semua. Hallelujah, Hallelujah. Nih cegi baik lagi pak. Dia harus tahu tentang kalung daga. Hallelujah. Gitu kan capur berdiri lagi buat sunda mas. Gitu kan capur berdiri lagi buat dia. Dia udah nomor cegi terus mana cegi baik lagi daga. Eh, dari kalau karena hastamu mana melihat untuk daga. Aina mana cie perempuan mana lu, baik lewat mana turun gak? Kristus tuh pernah dengar udah gamblang cie. Nih bu Dewi ini ke apa ya pora atau mana mau dari Kristus napa? Ma? Tapi kuni, kalau bi kuni tapi, yang kudu iban tuh mana tapi? Aina perlu bodoh, antima bijemu, nih deh, kalau bi Dewi udah nih paksaan gamblang deh pora atau Kristus tuh pernah dengar udah gamblang cie. Ikan itu nih jiwa itu, power jiwa itu loh, ini mulu mandi, serinya mulu. Karena ini, adi ada nih kalian udah itu, atau tuh dewa nunjuk tulis buku bunda, mana mau kucu bete kalau tulis bunda, dewa nunjuk tulis buku bunda, ini rokok loh, balik buku bunda, dewa loh cina, mulu bete ada, adi ada mana teri, karena ini tadi kan, serinya sambandu mendo, apa sambandu mendo, mana tuh serinya sambandu mendo, wajah itu, lete, brastat tuh mau lete, apa aja itu dusud, karena ini, yang terakhir tuh pasti nanti, mai deh. Pohon matramu, ganti terkeli. Terkeli mana? Yang ganti terkeli, Dewa itu justru. Apa poratan orang orang pohon? Atne, Yakub berada, Dewa itu poratan yang kemudian kali, tanah baru itu, tanah betul itu, tanah sayang itu, tanah asli. Yang mana pohon itu? Atne, yang ini lek betul itu. Pak, tanah pohon mana sahre? Ini poratan yang kemudian khabar ini. This is important for me. Ni guru butuh betul punya life. Dewa ni kicar. This is important for you. Lokon lo, Dewa ni nu, gilipun di sana ke. లోకమును పెట్టాడు దేవుని స్తోత్రం హల్లెలూయా నువ్వు గెలవడానికి దేవుడు లోకమును పెట్టాడు లోకము ఎంతన్న మన మీద గానివాడు కదా ఉప్పరెల కదండి లేచిపడే కెరట సముద్రంలో కదండి ఎన్ని శోధనలు వచ్చినా ఈ కెరట లాంటివి ఈ ఉప్పరెల లాంటివి కదా మహాసముద్రం లాంటివి ఎన్ని పొంగి పొరిలినా సరే దేవుడు నీతో ఉంటాడు హల్లెలూయా హల్లెలూయా దేవుని సంరక్షిస్తాడు దేవుడు నీ వైపు ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే యాకోబు ఎప్పుడైతే యాకోబు తన స్వభావాన్ని తెలియపరుచుకున్నాడు కదా పేరంటే మా పేరు మీద గుణాలు ఉన్నాయి కదండి తన యొక్క స్వభావం పేరు అన్నంత తోన కాదు కదండి ఒక్కొక్క పేరును బట్టి ఆయన గుణాలు ఆయన స్వభావము ఆయన పోకడ అంతా ఉంటుంది యాకోబుని చెప్పుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఒప్పుకున్నాడు తన జీవితాన్ని దేవుని ముందు పెట్టేశాడు అందుకని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు క్రీస్తు మీద దేవుడు గమనించాడు నేను నేను మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితంలో కూడా అనేకమైనవి ఉంటాయి అయితే మనం ఏం చేయాలంటే ఆరో అధ్యాయం 33 వచనం మత్తయి సువార్త ఏముందమ్మా చూడండి 6:33 మొదట ఆయన రాజ్యమును నీతి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మొదట రాజ్యాన్ని నీతిని వెతకాలి
Abraham pikir ya, aku boleh kuda deh. Yang nanti, naik ya mau daya, kata, mundur nalu dewi nso, nara asal dewi nso, tetapi, nene udah dipetra. Anak yang nuk bunso asal nuk dewi nso, kata, nene, dewi udah dipetra. Kata, yang nuk bunso bisa zal, ekam nuk zal ya, dewi udah kata, dewi mandu cerdu, ekun cuma nuk cuma bawa. Ekam, ekun cuma mana jiwu tuh, mana jiwu itu. Ada dia sudah dulu jepun deh, petru ini sudah mana? Jepun, ah, anak cerdik, mana leda? Ah, anak cerdik, dah tahu jantung orang cuma sendiri anak cerdik, macam orang yang ni, bayar mana? Kita, yang jual nanti itu, jual. Mana boleh nanti? Kita, buat contoh bapa dan ibu nak apa? Ikan itu dewa itu beli. Mana mana me, heroes. Kita ni mana me, ani mana James juga. Leh, mana mana kah? Kita ni mana mana ini dah, cewa orang orang tu, kerawa orang tu dewa itu. Mantau narawal sendiri. Kata Dewa mantau coba orang berbuat, mantau mandal sendiri. Anak lelaki itu, mana logo mulai itu berbuat, mana jenis ini, mana sahaja sila. Anak ini Dewa yang jadi sendiri. Kita mana kena Rick Warner itu, kena tak kah di markas. Dewa nanti God test us. Dewa yang jadi sendiri. Dewa mana periksa sendiri. Dia itu test before the testers with success. Kata betul tak? Dewa itu mana lain jadi sendiri. Animal test chestar anta deento test tho test ante em cheppanamma test vattidu kada test ante vattidu lekapothe inga tension lu ante test ante ade vattidu ee rakarakalaina vaatlu devudu manu test chestaru ee test tho endukante manni trust ga ustadu kada ante manu trust cheyadaniki manu nammataniki devudu em chestar ante test chasta, ini dengan apa? Ini betul betul bantu test itu, dewa pun test chasta. Puri aku kucinda leda, kucinda leda. Umur Paul garki, kucinda leda. Peter garki kucinda leda. Lok pulu, wujud lekunda, seramur lekunda, ibundel lekunda. Bayi kucinda malu orang nunna rama. Yang orang leda, bayi pun orang gamblis. Dalam dalam kuda, dia itu apa? Stress dua, ada wujud dua ada, beli dua ada. Anda kerana nanti alam sanggup mau seramun lo bawa kunda sanggup yang tak berada mau bos. Kadang ni itu kerana tu dewa ras seramun lo kunda dewa lo pergi dia untuk tak. Waksan dewa adik sekali beritahu yang untuk kau patut memang cepat. Ah, ayatnya dress tu, lepas tu ayatnya ah, wujud lo ni tuh bici dan ayatnya ah, balam itu tuh bici. Dan kalau kunda ni dewa lo balam itu baru balat curu, bahas curu tu dewa lo dan kunda adik sekali beritahu disebut sini. Apur Dewa ni apa? Gopatan man khatamnya. Dewa itu tuh Hallelujah, Hallelujah. Kristus tu beri dewa ni. Nah, kata Dewa tu mana testnya sekarang ni? Testnya lah bunda buat ni sih. Ini kan dia apur man Dewa tu test ni kan dia namutar. Ini kan dia ni munda Dewa ni dia ni sukses tu. Dewa itu tuh Hallelujah. Ni munda Dewa tu sukses ni nak jiwat ni Dewa ni buat mana? Nyo perhati, Dewa ni guru bukan dah, yada bahaya bukan dah, ayam nuhu, potong bukan dah. Kadang ayam ni mana potong awal, cuma jalan awal dah, kaya apa bu? Dewa ni potong bukan dah, Dewa tu ni nace, kadang ni, yaitu thodle, tu dewan swara bukan nu, ni rujuk pernah. Kaya perhati, Kristus tu perhati ni bukan dah. Doa kulo, aneka mana nanti, mari yurikulo, ibu tu thalo kacemu, dah jalan tu, mari borat ni, atau mari jitu antek bora, mana borat pun Dewa cukup tu nade, ama? Dewa itu pun berkorban untuk cipta nama, berkorban, kalau berkorban, ni guru ceria itu baru, kata, nu bohumat itu bunduk ni itu baru kepada nu berkorban, ini kerana, na contoh dia wajib untuk mati itu pun pernah sih nama, mother timothy arupanin, kita mother timothy arupanin, mother timothy arupanin itu pun nama. विश्वास संबंध में ना मनचिप पोराट मु पोराट मु नित्य जीव मनु छे पट मु दानी पंद्रह को निउ पिलो बड़ी अनेक साक्ष्य लिए देता मनचिप और मनचिप उप कोलु दीवी निकालते हैं ना पौर का रिक्त आ तू बोलते क्या नहीं रहता ना ये वन हर नमः तो उन मतलब मनचिप हाँ विश्वास संबंध में ना नहीं बोरात के टुंडा लेंटे मरना रहा अंदर देव सोचे तो हालेलुया हालेलुया
వాక్యం నీ పోరాటం ఎట్లా ఉండాలంటే విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏదో ఆశమాషగా పోరాటం కాదు కదా, ఈ లోకంలో ఉండే పోరాటం అంటే కాదు కదా. ఈ గెలిపితే గెలిపిస్తారు, మేడలేస్తారు కదండి, ఇంకేదో కప్పు ఇస్తారు, షీల్డ్ ఇస్తారు, అది కాదు. ఈ పట్టుకొని పొరపక్కరికి వెళ్ళవు కదా, ఈ పట్టుకొని పొరలోకి పోయి పని అయితే చాలా మంది పోతారు. ఇది కాదు. దేవుడు మంచి అందుకన్నాడు, మంచి ముక్కుకోలు అనేక నువ్వు పొందబోతున్నావు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటం నిత్య జీవాన్ని చేపట్టాలి. ఈ మంచి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఒకటి అయితే ఇంకోటి ఏదో నెక్స్ట్ స్టెప్ చెప్పండిమ్మా. నిత్య జీవము నీకు కలగబోతుంది. తర్వాత ఇదే సాక్షార్థంగా మారబోతుంది. ఇన్ని ఎన్ని మలుపులుగా నీ జీవితం తిరగబోతుందో మంచి ఒప్పుకోలు నువ్వు ఒప్పుకునేటట్టుగా ఉండాలి. ఇది క్రైస్తవ జీవితానికి సంబంధించింది. ఇది ఆత్మీయమైన పోరాటానికి సంబంధించింది. అందుకనే నరులు ఈ లోకంలో యుద్ధముకే పడుతున్నారని క్రీస్తుని ప్రేమించినట్లయితే చాలా మాటలు ఉన్నాయి, కానీ అన్ని చెప్పడానికి మనకు సమయం సరిపోదు కనుక గమనించండి. మంచి పోరాటం మనం పోరాటం, అది మంచి పోరాటం, విశ్వాస సంబంధమైనదిగా ఉండాలని. తర్వాత అది ఎక్కడ ఉండాలమ్మా, నిత్య జీవానికై ఉండాలి. ఇక్కడ మరి యాకోబు ఆయన చేసిన ఈ ప్రయత్నం అంతా కూడా, ఈ పోరాటం అంతా కూడా ఎప్పుడైతే అతని బ్రతుకు మారిందో, అతని జీవితంలో ఆ రాత్రి అంతా పోరాటం జరిగిన దాన్ని బట్టి అతని జీవితంలో మార్పు వచ్చింది. నూతన విధానమైన జీవితం అతను బ్రతుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన విధానమైన జీవితాన్ని ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి ప్రారంభిస్తుంది. ఎందుకంటే రాత్రి అంతా కూడా పోరాటం చేశాడు దేవునితో, తన ఫలితాన్ని పొందుకున్నాడు. ఎంతో విధంగా నలిగిపోయాడు కదండి, అదే విధంగా ఆయన చితకగొట్టబడ్డాడు. అయితే దాని ద్వారా ఆయన ఒక మేలు జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ ఒత్తిడి వల్ల తన పాప స్వభావానికి ఆయన దూరం అయిపోయాడు. ఇప్పుడు అసలైనటువంటి ఆత్మీయ జీవితాన్ని అతను పొందుకోగలిగాడు. దేనికి మహిమ కలుగుతుందా, క్రీస్తు ప్రేమ తెలిపడ్డారు గమనించాడు. ఇప్పుడు సమ్మెట్ ఉంటుంది కొట్టే కదండి, రాయి శిలగా మారాలంటే, శిల్పంగా మారాలంటే సుత్తి ఎన్ని దెబ్బలు కొట్టాలి చెప్పండి. అది మలిచేంత వరకు సమ్మెట్ కూడా దీనికి తప్పదు కదండి. దెబ్బలన్నీ కూడా దీనికే, దీనికి ఉంటాయా, మారింది ఏది ఇక్కడ చెప్పమ్మా. రాయి మారిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇన్ని దెబ్బలు తిన్న ఈ రాయి మారింది, ఈ సుత్తి అని మారిందా, మీకు అర్థమవుతుందా, మీకు అర్థమైందమ్మా. ఈ సుత్తే మారలా, అట్లే ఉంది కదండి, అది అక్కడికి నొప్పులు పోయిపోతాము. కానీ దీనికి అంత పెద్ద రాయి ఒక మంచి శిల్పంగా మారింది. మారింది ఎన్ని దెబ్బలు తిన్నా మారింది, శిల మాత్రమే, ఈ రాయి మాత్రం మంచి శిల్పంగా మారిపోయింది, శుద్ధి మాత్రం అటునే మిగిలిపోయింది. క్రీస్తునందు ప్రేమను తెలిపిన గమనించండి, నీకు ఎన్ని దెబ్బలు తగిలి కదండి, నువ్వు మారతావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మార్పు నీలో వచ్చింది, మార్పు నీలో కలిగింది. నువ్వు మారాలనే దేవుడు ఈ డ్రెస్లోనికి దేవుని తీసుకెళ్తాడు. అమ్మ అవునా కదండి, శోధన సహించేవాడు ధన్యుడు. అటు వాడు ఎక్కడమ్మా, శోధనకి నిలిచిన వాడై దేవుడిచ్చే ఆ జీవక్రీడము ఇది పొందుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి శోధన నిలిచి నిలబడాలి. యాకోబే వదిలిపెట్టి పారిపోయాడా, అప్పుడు నీతో గెలవలేనయ్యాను కానీ, లేకపోతే నా బలం జాలదయ్యాను కానీ, దీని ముందుగా పోయి అక్కడికి వెళ్ళిపోతాను చెప్పి అనుకున్నాడా, వదలేదు. రాత్రంతా కూడా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అందుకని ఆయన అమ్మా అది మనం పారబడతాం. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కదా, ఇంకా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యేసయ్యా మా యేసయ్యా. క్రీస్తుని తెలిపిన గమనించండి, దేవుడు కూడా నీ జీవితంలో మార్పు చెందడానికి నీకు పోరాటం పెడుతున్నాడు. లోకంలో నువ్వు పోరాటానికి సిద్ధంగా ఉన్నావా, పోరాటానికి ఏమా మనం సిద్ధంగా ఉన్నామా, ఆ పోరాటంలో మనం పాల్గొనడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఎస్ రెడీ కదండి, దేవుడిని అనుమతిస్తున్నాడు కదండి. ఆ పోరాటంలో మనం ఉన్నావా, ఆల్రెడీ ఉన్నావా లేదా చెప్పండమ్మా. మనకు పోరాటం రావట్లేదా, ఈ లోకంలో అనేక రకమైన పోరాటాలు వస్తా ఉన్నాయి కదండి, అనేక రకమైన పోరాటాలు. ఇవి పెద్ద పోరాటం లోకం ఏంటంటే, దేని మీద ప్రభుత్వము దేశము పోరాడుతుందంటే ఈ కరోనా వ్యాధికి
వ్యాక్సిన్ కొనుక్కోవడానికి అహర్నిశలు కృషి చేస్తూ కదా పోరాటం చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. నేను ఆగినాయి అన్నా, అమ్మా వ్యాక్సిన్ వేసుకున్నా, ఒకటో డోసు, రెండో డోసు, మూడో డోసు కలిపి నాలుగో డోసు వేసుకున్న అందరూ కూడా చెబుతున్నారు ఏంటంటే అసలు వేసుకొని వద్దురా బాబు అన్న. ఎందుకంటే ఆ డోసు వేసుకున్న కాడు నుంచి ఉన్న బలం కాస్త బాగుందన్న కదమ్మా, అది ఘనమని చెప్పాడు. మనుషులు లోకంలో చాలా చాలా పోరాటాలు జరిగిస్తున్నారు. ఈ శరీరం మీద జరిగే పోరాటాలు కదండి, ప్రపంచాలు జరిగే పోరాటాలు. రాత్రి టీవీలో చూస్తుంటే ఎక్కడమ్మా ఏ దేశం, పాకిస్తాన్ దేశం అయిపోయింది సార్ తెలుసా మీకు, చూడలేదా టీవీలో ఏమి వరదలు వచ్చేసేసి భయంకరమైన వరదలు వాన్ల అసలు ఎయిర్పోర్ట్లోకి అయితే ఇక్కడ దాకా నిల్లు వస్తే మనుషులు ఆ పెట్టు కొట్టుకుని అట్నే వెళ్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ చేతిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసేసారు, ఇంకో ఊర్లో అయితే నడుము దాకా నీళ్ళు వచ్చేసేసినాయి. సగం పాకిస్తాన్ భయంకరమైనటువంటి బాధలు పోరాటం. అక్కడ మనుషులు మన ఎదుగుపెట్టడం ద్వారా ఇంకా ఈ రెస్క్యూ టీం వాళ్ళు అయి పంపి చీ పంచి ఏదో వాళ్ళు సహాయం చేయాలని చూస్తూ ఉన్నారు. అదొక పోరాటం. ఇంకో పక్క వేరే దేశంలో భూకంపం వచ్చింది అక్కడ పోరాటం. మనుషులు రకరకాలైన పోరాటాల్లో మనుషులు జీవిస్తూనే ఉన్నారు. అయితే దేవుడు చెబుతుంది అంటే ఆత్మ సంబంధమైన పోరాటం. ఎందుకంటే మీరు మీకు కావాల్సిందంటే ఆత్మ సంబంధమైన పోరాటమే ముఖ్యమైనది, శరీర సంబంధమైనది ముఖ్యమైనది కాదు. నేను దేవుని ఆత్మను బలపరచుకోవడానికి నువ్వు ప్రయత్నించే యాకోబు చివరికి తన ఆత్మను కదండి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దేవుని దీవెన అతనికి కలిగింది. కాబట్టి మనం కూడా యాకోబులాగా మన పాప స్వభావాన్ని విడిచిపెట్టి మనం మంచి ఒప్పుకోరు ఒప్పుకున్నట్లయితే యాకోబు వలె మనం దీవించబడతాం, దేశాలకు మనం అధినేతలుగా ఉంటాం. హల్లెలూయా. అలాగే దేవుడు మనను మన కుటుంబాలను మనం దీవించాలంటే అమ్మా ఎట్లా ఉండాలి ఎప్పుడు మనం యాకోబు వలె మన దేవుని ఎదుట మంచి ఒప్పుకోరు మనం ఒప్పుకోవాలి, పోరాట స్ఫూర్తి మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనను దీవిస్తాడు. అట్టి కృపను అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మన సంఘానికి దయచేయుగాక. మనందరం పోరాటంలో గెలిచిన వారి పక్షం ముందుగాక, మన కుటుంబాలు దీవించబడుగాక, ఆశీర్వదింపబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రభా స్తోత్రములు నాయన, ఈ దిన ముందు మీరు మాకు ఇచ్చిన నీ పరిశుద్ధమైన మాటలు బట్టి వందనాలు. అవును ప్రభా, యాకోబు నాయన ఒకప్పుడు తండ్రి ఈ లోక స్వభావంతో ఉన్నాడు, పాప స్వభావంతో ఉన్నాడు నాయన. ఎప్పుడైతే తండ్రి నీతో పోరాడాడు ప్రభా, నీ ఆశీర్వాదం పొందుకున్నాడు, నీ మహిమను చూశాడు, తన జీవితము మార్పు చెందింది నాయన. అందుకనే దేవుని పంచుకోగలిగాడు. మేము కూడా ప్రభా మా జీవితంలో ఆయన ఈ దైన జీవిత ప్రతి దినం కూడా తల్లి మేము పోరాడుతూనే ఉన్నాం ప్రభా. ఆత్మ సంబంధమైన పోరాటం, శరీర సంబంధమైన పోరాటం ఉన్నాయి. ఇదిగో తండ్రి శరీర సంబంధమైన కీళ్ళు విసర్జించి వాటిని జయించి ఆత్మతో మీ ముందు సాగిపోవటకు మా బ్రహ్మ సంఘానికి బలమును కృపను దయచేయమని కోరుతూ ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ధ్యాన విని ఆత్మీయంగా మీరెంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము మా కుటుంబము సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట 6th లైన్, ఒంగోలు.